హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వెన్న తీసిన మజ్జిగతో ఒక స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం వెన్న తీసిన తర్వాత మజ్జిగని చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడు చేసుకునే రెసిపీస్ లాగా కాకుండా ఇలా కాస్తంత డిఫరెంట్గా ఈవినింగ్ టైం స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఒక్కసారి వీటి టేస్ట్ చూసారు అంటే మళ్ళీ మళ్ళీ వెన్న తీసిన తర్వాత ఎప్పుడు మజ్జిగ ఉన్నా సరే ఇలానే చేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మజ్జిగతో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటున్నాను. సో అటుకుల్ని ఒకసారి శుభ్రంగా ఫ్రెష్ వాటర్ వేసి కడిగేయండి. దీనిపైన ఉన్న ఏదైనా డస్ట్ కానీ దుమ్ము లాంటిది ఏమైనా ఉంటే మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. సో నేనైతే వీటిని ఒకసారి కడిగి తీసుకొచ్చేసాను. చూడండి, ఇందులో ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. అటుకులు ఒకసారి కడిగేసాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను. మనం సూజీ రవ్వ అంటాం కదా, సో ఉప్మా రవ్వ అది తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్, అంటే ఏ కప్పుతో అయితే అటుకుల్ని కొల్చుకున్నామో అదే కప్పుతో ఈ కొలత అనేది తీసుకోవాలి. సో ఒక కప్పు అటుకులు తీసుకుంటే ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి, హాఫ్ కప్పు శనగపిండిని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేయండి. సో వీటిని ఇలా మిక్స్ చేయకుండా మనం ఇందులోనే డైరెక్ట్గా మజ్జిగ వేసేసామంటే ఇవన్నీ కూడా వేటికివి సెపరేట్గా ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండడం కోసం దీన్ని అంతటినీ కూడా ఒకసారి ఇలా అటుకుల్లో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటే తర్వాత ఇందులో మనం మజ్జిగ యాడ్ చేసి కలుపుకున్నప్పుడు ఇవి చక్కగా ఈక్వల్గా మొత్తం కూడా బాగా కలుస్తాయి. సో ఇలాగా దీని అంతటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మజ్జిగని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు మజ్జిగను వేసుకుని కలుపుకుంటాను. ఇందులోకి మొత్తానికి రెండు కప్పుల మజ్జిగ అయితే పడుతుంది. సో నేనైతే ఒక కప్పు మజ్జిగ వేసుకుని ముందు దీనంతటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటాను. సో ఇలా మనం మజ్జిగ కూడా ఒకసారి వేసేసినా ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఒక కప్పు మజ్జిగ వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించే విధంగా దగ్గరగా మొత్తం మిక్స్ చేసేసుకుని తర్వాత మరొక కప్పుని వేసుకోవాలి. ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్స్ రెసిపీస్లో ఇది కూడా ఒకటండి. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇందులో వేసిన మజ్జిగ అనేది కాస్తంత పులుపుదనం అనేది ఉంటుంది. కాబట్టి దీనిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క 5 లేదా 10 నిమిషాలు పక్కన పెట్టండి, సరిపోతుంది. సో అందులో వేసిన రవ్వ, అటుకులు, అలాగే శనగపిండి ఇవన్నీ కూడా కాస్తంత మజ్జిగలో నానినట్టుగా అవుతాయి. కాబట్టి ఒక్క 10 నిమిషాలు అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను. సో ఇలా వీడియోలో చూపించే విధంగా దీని అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఫస్ట్ అయితే మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండిని చూసుకోవాలి. నార్మల్గా మామూలుగా మీరు తీసుకునే పిండి రవ్వను బట్టి కావాలి అనుకుంటే కాస్తంత మజ్జిగని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీనిపైన మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఇలా అయితే నానిపోయి ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువ మజ్జిగ వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ మీరు ఇంకా థిక్గా అనిపిస్తుంది అన్నప్పుడు కొద్దిగా మజ్జిగని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇలా ఉన్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు, ఒక గుప్పిడి వరకు క్యారెట్ తురుము, ఒక చిన్న కప్పుతో కొద్దిగా టమాటో ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా కాకుండా చాలా హెల్దీగా కూడా ఈ రెసిపీని చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఇందులో క్యాప్సికమ్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే వీటిని మాత్రమే వేసాను. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ వేయడం మర్చిపోయాను. మీరు ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకున్నప్పుడే జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి అంతటిని కూడా కలుపుకోండి. సో మనం ఇలా కలుపుకునేటప్పుడు చేతికి వడలు వేసుకునే పిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. సో నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము.
ఇలా స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో డైట్ ఫాలోవర్స్ కూడా తీసుకునే విధంగా ఈ రెసిపీని చేస్తున్నానండి. సో ఇలాగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని కాస్తంత వడల్లాగా ఒత్తుకోవాలి. వడల్లాగా ఒత్తుకుని ఒక్కొక్కటి ఇలాగా ప్యాన్లో వేసేసుకుని నెమ్మదిగా వేయించుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈ రెసిపీని. అయితే చాలా తొందరగా కూడా రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఈవినింగ్ టైం స్నాక్స్ అప్పటికప్పుడు ఏమైనా చేయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నింటిని ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి. 1-5 నిమిషాలు అయ్యేసరికి కాస్తంత రంగు మారిపోతాయి. సో ఇలా రంగు మారిన తర్వాత వీటన్నింటిని కూడా వెనక్కి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో మంచి క్రిస్పీ క్రిస్పీగా మంచి కలర్లోకి వేగిపోతాయి. ఇలా వేగినప్పుడు మనం వెనక్కి ఆన్ చేసేసుకుని అటువైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి, ఎక్కడ పిండి అనేది లేకుండా. ఇందులో వేసిన ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. మనం ఇంత మందంగా వేసుకున్నప్పటికీ కూడా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు, వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది. సో ఇలాగా రెండు వైపులా వేగిన తర్వాత వీటిని అయితే 1 ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగే వరకు వేయించుకుంటే చక్కగా క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి. సో అన్నింటినీ ఇలా తీసేసుకుని ఆల్రెడీ మనం ప్యాన్లో వేసుకున్న ఆయిల్ అలానే ఉంది కాబట్టి ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కూడా మనం ఎంత ఆయిల్ వేసుకున్నామో ఆయిల్ మొత్తం ఇలాగే ఉంది. జస్ట్ అవి వేగడానికి మాత్రమే ఆయిల్ అనేది లైట్గా పీల్చుకుందంతే, లోపలికి అస్సలు ఆయిల్ అనేది వెళ్ళదు. ఇంకా మిగిలిన పిండిని కూడా ఇదే ప్యాన్లో ఇలా వేసేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా వేసేసుకుని అన్నింటినీ కూడా ముందుగా చూపించినట్టుగానే మూత పెట్టి రెండు వైపుల కలర్ మారే వరకు కూడా వేయించేసుకుని చక్కగా వేడివేడిగా ప్లేట్లోకి తీసుకుని క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే ఈ వడలు తీసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా తక్కువ టైంలోనే యమ్మీ యమ్మీగా క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్గా టేస్టీగా ఉండే వడలను అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా రెడీ చేసేసుకున్నామండి. సో మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలాగ కాస్తంత మజ్జిగ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇవి చూడ్డానికే కాదండి, తింటుంటే కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. లోపల కూడా చూడండి చాలా సాఫ్ట్గా పిండి మొత్తం కూడా కుక్ అయిపోయింది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి. సో ఇదే వీడియోని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేయండి, డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతాయి. వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నింటినీ కూడా చూస్తూ ఉండండి. సో ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే 1 లైక్ చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.